హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి శ్రావణి మనీష కల్పనను హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా వ్యవసాయ బావిలో పూడ్చిన సంఘటన సాక్షిగా ఉన్న బావులను పోలీసులు రెవెన్యూ అధికారులు పూడ్చివేస్తున్నారు. April 23rd స్పెషల్ క్లాస్ కోసం కీసరలోని స్కూల్కి వెళ్లి వస్తున్న శ్రావణి బొమ్మల రామారంలో లిఫ్ట్ ఎక్కించుకుని హాజీపూర్ గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్ద అత్యాచారం చేసి హత్య చేసి పూడ్చిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. హాజీపూర్కి చెందిన ముగ్గురిని ఒకే తరహాలో హత్య చేసి పూడ్చిన శ్రీనివాస్ రెడ్డి శ్రావణి మిస్సింగ్ తర్వాత తాను చేస్తున్న హత్యల పరంపర బయటకు వచ్చింది. April 23rd మిస్ అయిన శ్రావణి స్కూల్ బ్యాగ్ గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి వద్ద కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రావణి బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు April 25th సాయంత్రం శ్రావణి మృతదేహం బావిలో లభించింది. ఆ తరువాత శ్రీనివాస్ రెడ్డిపై అనుమానంతో విచారించడంతో పోలీసులకు నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. అవి అందరికీ తెలిసిందే. కలెక్టర్ మేడం గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరగకూడదు. బహుశా ఏంటంటే ఇక్కడ పుచ్చిపెట్టిన బావులు ఒకవేళ ఉంటే మళ్ళీ ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మేము కూడా అందరము ముందుకు వస్తున్నాము, అదే పని చేయాలని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ 2 నెలల పైచిలుకు కావస్తా ఉంది. ఈ ఇలాంటి దారుణమైనటువంటి ఘోరమైన సంఘటన ఎక్కడా కూడా జరగలేదు. ఇది రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరి ఇలాంటి సంఘటన జరిగినటువంటి బావులు మనం చూసాం. ఈ బావుల్ని పూడ్చివేయడం కూడా ఒక శుభ పరిణామంగా మేము గ్రామస్థం అంతా కూడా భావిస్తా ఉన్నాం. అట్లాగే స్థానిక MRO గారు, అట్లాగే పోలీస్ SI గారు, అట్లాగే CP గారు చొరవతోటి ఈ బావులను పూర్తి చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం భావిస్తూ ఉన్నాం. ఇది ఇంకా తొందరగా చేస్తే బాగుండేది, కానీ ఇప్పటికైనా కూడా చేస్తున్నందుకు మేమంతా కూడా ఆనందం. హాజీపూర్ గ్రామ శివారులో ముగ్గురు అమ్మాయిలను పూర్తి చేసిన 2 బావులు వాళ్ళ పట్టగాలు తిప్పించి వారు పూర్తి చేయడానికి తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము అతి బావులను నిర్వహించి కూర్చడం జరుగుతుంది. ఇబ్బంది జరగకుండా పాత బావులన్నీ కూడా వర్షంగా పూర్తి జరిగితే ప్రస్తుతము 2 బావులను నిర్వహించి స్టార్ట్ చేసినట్టు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి పూర్తి చేయడం జరుగుతుంది.